ఇక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు కొనసాగుతోంది. కాకపోతే డివీస్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పాల్గొలేదు. అదే సందర్భంలో ఇక్కడ ఈ మొన్న ఇద్దరు కలిసి చేసినటువంటిది మాత్రం ఈ రామతీర్థంకి సంబంధించినటువంటి నిరసన. దాంట్లో జనసేన అగ్రనాయకత్వాలు పాల్గొలేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ లీడ్ చేసింది, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. డివీస్ దాంట్లో జనసేన లీడ్ చేసింది, అసలు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పాల్గొలేదు. ఇక్కడ ఇదే చెప్తోంది, అంటే కలిసి ప్రయాణం అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, లేదు అంటే ఎవరి దోవనాళ్ళు ఉండాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే లేటెస్ట్గా సోమ్ వీర్రాజు గారు నెల్లూరులో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నెల్లూరులో పర్యటించిన సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోతుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల మీద దాడులు పెరిగినాయని దుయ్యబట్టారు. ఆలయాలపై దాడులు చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ దళితుల సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. బీజేపీ దళితులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇదంతా నార్మల్. అయితే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించాలని సోమ్ వీర్రాజు కోరారు. అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ వచ్చిందా, బీజేపీనే కంటెస్ట్ చేయబోతోందని, బీజేపీ కంటెస్ట్ చేయడానికి జనసేన ఒప్పుకుందా, మరి కంటెస్ట్ చేస్తుంటే ఎవరు క్యాండిడేట్, అది సిద్ధమా, ఇద్దరు కలిసి ఎందుకు ప్రకటించట్లేదు, ఓ పక్కన క్యాడర్లోనూ అయోమయం అట్లాగే ఉంది, ఇంతవరకు తెమల్చకుండా అలాగే సాగుతుంది, ఈలోపు స్థానిక ఎన్నికలు అనౌన్స్ అయినా, ఈ స్థానిక ఎన్నికల గురించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. మరి సిద్ధంగా ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారా లేదా అన్నది తేలట్లేదు. ఈ అయోమయం తెగుతుందా లేదా అనేది చూడాలి.